నమస్తే संजय कुमार गारी जन्मदिन సందర్భంగా క్యాంప్ ఆఫీస్ లో శ్రీ జిల్లా టౌన్ టిఆర్ఎస్ అధ్యక్షులు సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్ సంజయ్ కుమార్ గారి బర్త్ డే జరుపుకోవడం జరిగింది. దీనికి గౌరవ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ హాజరవడం జరిగింది. మరే మన గౌరవ ఎమ్మెల్యే గారు జగిత్యాల అభివృద్ధి కొరకు ఎంత పాటు పడుతుందనేది మనకందరికీ తెలిసిన విషయమే. మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి మన జోనల్ వ్యవస్థ కానీ మున్సిపల్ జోనల్ వ్యవస్థ కానీ తర్వాత మెడికల్ కాలేజ్ సాయించడంలో వారి కృషి తర్వాత పాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలలో పెద్ద టౌన్ అంటే తాలూకా లెవెల్ జగిత్యాల టౌనే. అట్లాంటి టౌను మన చాలా రోజుల నుంచి నిర్లక్ష్యంగా ఉన్న నిర్లక్ష్యానికి గురైంది. అట్టి సందర్భంలో గౌరవ మన శాసనసభ్యుల గారు
జిల్లాల అభివృద్ధి కొరకు ఎప్పుడు పాట పడుతూ మరి ఇప్పుడు రోడ్ అభివృద్ధి విషయంలో గాని జోనల్ వ్యవస్థ విషయంలో గాని గ్రేట్ అచీవ్మెంట్ ఏందంటే మనకు మెడికల్ కాలేజ్ రావడం అనేది మనందరం గర్వించదగ్గ విషయం ఎందుకంటే మన జిల్లాలకు అతి దగ్గర ఉన్నటువంటి మన ఊర్నపల్లి నుంచి చిన్న బిల్లాల పెద్ద బిల్లాల గాని ఇటు కానాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాల వాళ్ళు కూడా ఈ రోజు జిల్లా టౌన్ అయింది మంచి షోరూమ్ మంచి షోరూములు ఉన్నాయి షాపింగ్ ఉన్నాయి హైదరాబాద్ పోయే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో సౌలతగా ఇక్కడ నుంచి పోతున్నటువంటి సందర్భం అట్లాంటి టౌన్ను డెవలప్ చేయడానికి కొరకు గౌరవ మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఇంకా కృషి చేయాలని ఇప్పుడు వారు ఎన్నిక దాని నుంచి ఇప్పటి వరకు మరి పట్టణము ఏ విధంగా అభివృద్ధికి వారు ఎల్లవేళ కృషి చేయాలని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ శాసనసభ్యులు అన్న సంజయ అన్న గారి 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన సతీష్ అన్న గారి నాయకత్వంలో ఇలా జన్మదిన వేడుకలను క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి నిరంతర శ్రామికుడు అభివృద్ధికి ఆకాంక్షించే అభివృద్ధిని పరుగులు పెట్టించాలని చెప్పని నిరంతరమైన తపనతో ప్రతిరోజు కూడా శ్రమించే నాయకుడు మన సంజయ్ అన్న గారు. ఇలాంటి యొక్క జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని చెప్పని తను అనారోగ్యంగా ఉన్నా కానీ తను తొందరగా ఆరోగ్యంగా పుదుటపడాలని చెప్పని జగిత్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనపైన ఎల్లవేళలో ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా శుభదినం, సంతోషకర దినం. మన ప్రియతమ నాయకుడు డాక్టర్ సంజయ్ గారి యొక్క 59వ జన్మదినం. వారికి జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ శాఖ పక్షాన, జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన మరియు శ్రేయోభ రాష్ట్ర పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఘనంగా చేసుకున్న ఈ వేడుక వాస్తవానికి కొన్ని రోజుల క్రిందట అనుకోని విధంగా సంజయన కాలు స్లిప్ అవ్వడం, వారికి చిన్న గాయం జరగడం, చిన్న ఫ్రాక్చర్ రావడం చాలా బాధాకరం. అయినా కానీ డాక్టర్ సలహా ఇచ్చారు, 3 వారాల్లోపల మీరు కోలుకుంటారు, మీరు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా కానీ వారు ఈ నియోజకవర్గ ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఇక్కడ ఉన్న ప్రజల సంక్షేమం కోసం వారు ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక సంకల్పంతో వారు బయటకు రావడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, గత 4 రోజుల నుండి ఇటు పట్టణ ప్రగతి కానీ అటు పల్లె ప్రగతి కానీ మరి అనేక కార్యక్రమాలలో మరి సంజయన్న పాల్గొంటున్న విషయం మనం చూస్తున్నాం. ఈరోజు మనం తెలంగాణ వచ్చిన తర్వాత జగిత్యాలలో గత 7 సంవత్సరాల నుండి మరి సంజయన్న గారు జగిత్యాల అభివృద్ధి కోసం పాటుపడిన విషయాన్ని ప్రజలందరూ తెలుసు. ఇటు అభివృద్ధితో పాటు ఇటు ఆరోగ్యం, ఐజే డాక్టర్గా ఐజే పొలిటీషియన్గా మనం నిరంతరం ప్రజల మధ్యలో ఉండి మరి అనేక సేవలు అందిస్తున్న విషయం మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, ప్రతి పథకాన్ని రైతు నుండి విద్యార్థి వరకు ఏ పథకం వచ్చినా కానీ అందరికి కూడా ఉపయోగపడాలి, అన్ని కుటుంబాలు మంచిగా ఉండాలి, అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి వాటితో పాటు ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి, అసలు మనం ఊహించాం, మనం 1 నెలకు దాదాపు 1 కోటి రూపాయల నిధి రావడం జరుగుతుంది. కరెంటు పే ఎవరైతే కరోనాతో మరణించినారో, కరోనాతో ఎక్కువ ఖర్చు అయ్యి హాస్పిటల్ బాగాలేన వాళ్ళకు కూడా మరి ఈరోజు మా ముఖ్యమంత్రి సహాయాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కరుణామయుడు సంజయ్ అన్న. మరి వారి నాయకత్వం లోపల మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి జగిత్యాల జిల్లా చేయడం, ఈ జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారాన్ని తీసుకురావడం, ఉన్నత అధికార కార్యాలయాలకు నెలకొల్పడం, ప్రజల సౌలభ్యం కోసం మరి ఎన్నో విధాలుగా ఇక్కడ కార్యాలయాలు ఓపెన్ చేసి వాళ్ళకు అన్ని విధాల పనులయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో ఈ జగిత్యాల జిల్లాలో మరొక మెడికల్ కాలేజ్ ఉండాలని, మరి మనకు మెడికల్ కాలేజ్ కూడా ముఖ్యమంత్రి గారు అలాడే చేసినారు. వారికి జగిత్యాల పట్టణ పక్షాన, జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కవితక్క గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
मैं జగిత్యాల జగిత్యాల ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్య రక్షణ కోసం వారికి అన్ని విధాల వైద్య సదుపాయాలు అందాలని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టే విధంగా తగు చర్యలు తీసుకుంటూరు ఇటు మాతా శిశు సంరక్షణ కేంద్రం కూడా మనం తయారు చేసుకున్నాం నర్సింగ్ కాలేజ్ తయారు చేసుకున్నాం జగిత్యాల డయాగ్నొస్టిక్ సెంటర్ కూడా తయారు చేసుకున్నాం అదే విధంగా విద్యలో కూడా మరి అనేక కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాం మరి సంజయనని ఆ భగవంతుడు ఆశీర్వదించాలి వాళ్ళ వారి యొక్క గాయాన్ని తుందన మానే విధంగా మరి ఆశీర్వదించి సంజయన ఒక నైతికంగా తనకు శక్తిని ఇచ్చి ఈ నిజాయిగా ప్రజలకు మరిన్ని సేవలు అందించే విధంగా మరి భగవంతుడు ఆశీర్వదించాలని ఈ రోజు ఈ కార్యక్రమం మొత్తం కార్యకర్తల సమక్షాన సంజయన వేడుక జరుపునందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు అత్యంత సమ్మానం ఇచ్చి మా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మరి జరుపుకునే విధంగా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై తెలంగాణ.